మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. చందంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించిన మినీ డైరీ ఫామ్ షెడ్ కు ఆమె భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్, ఎంపీటీసీ శివకుమార్ యాదగిరి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, టిఆర్ఎస్ యోజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కుంట నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు మరి చాలా ప్రాశస్తం చెందినాయి. అదేవిధంగా మరి రైతు బంధు అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చే అంశం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు బంధు పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు ఎకరానికి 5,000 రూపాయలు, రెండు పంటలకు గాను 10,000 రూపాయల పథకాన్ని తేవడం, అదేవిధంగా రైతు బీమా, రైతు చనిపోతే మరి ఆ రైతు కుటుంబము మరి వీధి పాలు కాకుండా రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతుల పేరు మీద బీమా కట్టడం వల్ల రైతుకు చనిపోతే 5,00,000 రూపాయలు వేయడం అనేది ఒక గొప్ప విషయం. అది కూడా గౌరవ కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రస్తుతం. అదేవిధంగా దళిత బంధు, అసలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి, ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఆర్థిక స్వావలంబనతోనే వాళ్ళు మరి అక్కడ నుండి పైకి రాగలుగుతారు, అందరితో కలవగలుగుతారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం కలిగించాలి, ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మరి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా గౌరవ కేసీఆర్ గారు దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రం కూడా ఈ దళిత బంధు పథకాన్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. 100 యూనిట్లను కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈరోజు చందంపేట గ్రామంలో 17 యూనిట్లు ఇస్తే దాంట్లో 6 మినీ డైరీ కోసం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు లబ్ధిదారుడు శ్రీను మరి ఈరోజు మనకు ఫౌండేషన్ స్టోన్ ఇక్కడ వేసుకోవడం జరిగింది. షెడ్ కట్టుకుంటా ఉన్నారు. ఆ షెడ్డు కోసము గవర్నమెంట్ 150 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. మిగతా 150 చేయడం వల్ల మరి ఇంకా 8